డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభు నందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 67:1. ఈరోజు మన ధ్యానం కొరకు 67వ కీర్తన తెలుగులో 2వ వచనంలో ఉంది, చూస్తాం. గాడ్ బి మెర్సిఫుల్ అన్ టు అస్ అండ్ బ్లెస్ అస్ అండ్ కాజ్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ అస్. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ద థీమ్ ఆఫ్ సామ్ 67 ఈస్ బ్లెస్సింగ్. 67వ కీర్తన యొక్క శీర్షిక ఆశీర్వాదము. ద సామ్ బిగిన్స్ విత్ ఎ రిక్వెస్ట్ ఫర్ బ్లెస్సింగ్. ఈ కీర్తన ఆశీర్వాదం కొరకైన మనవితో ఆరంభించబడింది. అండ్ ద వర్డ్స్ ఆఫ్ ద ఆరోనిక్ బెనిడిక్షన్ నార్మల్లీ క్లోజ్ వర్షిప్ సర్వీసెస్ లైక్ దిస్. ఆరోన్ యొక్క ఆశీర్వాద వచనాలు దేవుని ఆరాధించే దాని గురించి ఈ రీతిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వచనం వలె ఉన్నాయి. లైక్ దిస్ దే విల్ బి క్లోజింగ్. ఈ విధంగానే ఈ వచనాల ప్రకారం ముగించబడుతున్నాయి. వాట్ ఇస్ దట్? ఏమిటి అన్నమాట? నంబర్స్ చాప్టర్ 6, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఇన్ 24-26 ద ఆరోన్స్ బెనిడిక్షన్ ఇస్ దేర్. 24-26 వచనాల్లో ఆహరోన్ యొక్క ఆశీర్వచనములు ఉన్నాయి. ద లార్డ్ బ్లెస్ యు అండ్ కీప్ యు, ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ యు అండ్ బి గ్రేషియస్ టు యు. The Lord lift up his countenance upon you and give you peace. Number 6:24-26. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-26 వచనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. సో జనరల్లీ ద ఆరోనిక్ వర్షిప్ విల్ బి క్లోజింగ్ విత్ దిస్ వర్డ్స్ ఆఫ్ బెనిడిక్షన్. సాధారణంగా ఆహరోను యొక్క ఈ ఆరాధన ఈ ఆశీర్వచనములతో ముగించబడతాయి. హియర్ దోస్ వర్డ్స్ ఆర్ స్లైట్లీ ట్విక్డ్ అండ్ ఆర్ యూజ్డ్ టు ఓపెన్ దిస్ సామ్. ఇక్కడ ఆ వచనాలే ఇక్కడ దానికి సమానంగానే ఆ వచనాలతో ఆరంభించబడి ముగించబడుతున్నట్టు చూస్తాం. మే గాడ్ బి గ్రేషియస్ టు అస్ and bless us and make his face to shine upon us. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. Let us see a little bit in detail. మరి కొంత వివరంగా ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. So blessing is God's gracious activity. ఆశీర్వాదము ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క దయగల కార్యం. And blessing is one of the most important thing in the Old Testament. ఆశీర్వాదము పాత నిబంధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Nowadays, నేటి దినాల్లో people are not bothered much about ప్రజలు దీని గురించి ఎక్కువ పట్టించుకోవడం లేదు. ద గ్రేట్ థియోలాజియన్ క్లాయిస్ వెస్టర్మ్యాన్, క్లాయిస్ వెస్టర్మన్ అనే గొప్ప వేదాంతి అంటాడు, హి కాంట్రాస్టెడ్ టూ జనరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సిఫుల్ యాక్షన్ టువర్డ్స్ హ్యుమానిటీ. దేవుడు మానవుల చేసేటువంటి గొప్ప కరుణా వాత్సల్యంతో కూడిన విషయాల్లో కొంత ఆయన వ్యతిరేకిస్తున్నాడు, వ్యత్యాసం చెప్తున్నాడు. దానికి టెల్లింగ్ టూ థింగ్స్, రెండు సంగతులు దాని గురించి చెప్తున్నాడు. వన్ ఇస్ ఒకటి గాడ్స్ సేవింగ్ యాక్టివిటీ, దేవుని యొక్క రక్షించేటువంటి కార్యం. సెకండ్లీ రెండవది గాడ్స్ బ్లెస్సింగ్ యాక్టివిటీ, దేవుడు ఆశీర్వదించే కార్యం. ఫర్ గుడ్ రీజన్ ప్రొటెస్టెంట్ ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీ హ్యాస్ స్ట్రాంగ్లీ ఎంఫసైజ్డ్ గాడ్స్ సేవింగ్ యాక్టివిటీ. పాత నిబంధనటువంటి ఆ వేదాంతి దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి, గాడ్స్ సేవింగ్ యాక్టివిటీ, దేవుని యొక్క రక్షించేటువంటి కార్యం గురించి ఆయన నొక్కి చెప్పాడు. దట్ ఈస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అది పాత నిబంధనలో. వాట్ ఈస్ గాడ్ సేవింగ్ యాక్టివిటీ? దేవుడు రక్షించే కార్యం ఏమిటిది? ఫర్ గివింగ్ సిన్, పాపములను క్షమించుట, రెస్క్యూయింగ్ అస్ ఫ్రమ్ ఆపరేషన్, మనల్ని ఆ బాధించే వారి నుండి విడిపించుట, సేవింగ్ ఫ్రమ్ డెత్ అండ్ సో ఆన్, మరణం నుండి మనల్ని విడిపించుట. బట్ ద ఓల్డ్ టెస్టమెంట్ కన్సిస్టెంట్లీ స్పీక్స్ ఆఫ్ another sphere of God's mercy, that is a blessing activity. Aithe paatane bandhanlo devudu kanikarinchetondi karyamlo marokati aashirvadinchetondi karyam. What is that? Adeemti? Fruitful harvests, chundi phalabharitamaitondi pantalu, fertility, that is giving children, ante santanotpatti pillalni kaliginchuta, health and prosperity, aarogyam abhirudhi, and so on. Aa rithiga inka anekamaine. So Psalm 67 majors in requesting for God's blessing. 67వ కీర్తన ఎక్కువగా దేవుని ఆశీర్వాదాల కొరకే మనవి చేయట గురించి. లైక్ గాడ్స్ సేవింగ్ యాక్టివిటీ, గాడ్స్ బ్లెస్సింగ్ యాక్టివిటీ ఇస్ అవైలబుల్ బై గ్రేస్ అలోన్. దేవుడు రక్షించే కార్యం ప్రకారంగానే దేవుడు ఆశీర్వదించే కార్యం కూడా దేవుని ద్వారా, దేవునిలోనే ఉంది అది. ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్ అలోన్. అది కేవలం కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. దిస్ ఇస్ ట్రూ ఇన్ టూ సెన్సెస్. ఇది రెండు విధాలుగా సత్యమై ఉంది. ఫస్ట్, మొదటిది, ఈవెన్ దో సమ్ బ్లెస్సింగ్ ఇస్ మేడ్ అవైలబుల్ త్రూ ద లా, కొన్ని ఆశీర్వాదాలు ధర్మశాస్త్రం ద్వారా మనకు అందుబాటులో ఉన్నా, అండ్ దస్ ఇట్ మే అపియర్ దట్ బ్లెస్సింగ్ ఇస్ కండిషనల్ అండ్ కమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్. ఆ ఆశీర్వాదాలు షరతులతో కూడినవి, మన నీతి కార్యాలను బట్టి వచ్చేవి. బట్ ద లా ఇట్సెల్ఫ్ ఇస్ ఎ షియర్ గిఫ్ట్. అయితే ధర్మశాస్త్రమే మనకు ఒక మంచి వరముగా ఉంది. నాట్ సంథింగ్ దట్ వాస్ ఎర్న్డ్ బై ఇజ్రాయెల్, బట్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్
బ్రెత్ టేకింగ్ వెల్కమ్ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. ఇశ్రాయేలు ఏదో వారు కష్టపడి సాధించింది కాదు, కానీ కృప ద్వారా వారు దాన్ని పొందినటువంటిది. యాజ్ మోసెస్ సేస్ ఇన్ డ్యూటరానమీ 4:7-8, తృతీయోపదేశ గణం 4:7-8 వచనాల్లో మోషే చెప్పిన ప్రకారము, వాట్ అదర్ గ్రేట్ నేషన్ హ్యాస్ ఎ గాడ్ సో నియర్ టు ఇట్ యాజ్ ద లార్డ్ అవర్ గాడ్ ఈస్ వెన్ ఎవర్ వీ కాల్ టు హిమ్, అండ్ వాట్ అదర్ గ్రేట్ నేషన్ హ్యాస్ స్టాట్యూట్స్ అండ్ ఆర్డినెన్సెస్ యాజ్ జస్ట్ యాజ్ దిస్ ఎంటైర్ లా దట్ ఐఆమ్ సెట్టింగ్ బిఫోర్ యూ టుడే. ఎలాగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఎలా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. సో ద లా ఇస్ ఎ బ్లెస్సింగ్. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఒక ఆశీర్వాదం మనకి. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్. ఇది ఒక వరం మనకి. సెకండ్లీ, రెండవది, గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ బై గ్రేస్ అలోన్ బికాజ్ గాడ్ బ్లెస్సెస్ హూమ్ హి గాడ్ చూజెస్. దేవుని ఆశీర్వాదం కేవలం కృప ద్వారానే. దేవుడు ఎవరిని ఆయన ఎన్నుకుంటాడో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఫర్ హిస్ ఓన్ రీజన్స్ గాడ్ చూజెస్ పీపుల్. దేవుడు తనకు కారణాలు ఉన్నాయి, దానిని బట్టి దేవుడు తన కొంతమందిని ఎన్నుకుంటాడు. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ గ్రేషియస్. దేవుని యొక్క ఆశీర్వాదాలు దయార్థమైనవి. దే ఆర్ సర్ప్రైజింగ్. అవి ఎంతో ఆశ్చర్యపరిచేవి. అండ్ ఆల్సో దే ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్. అంతేకాండి ఇవి ఊహించని రీతిలో వచ్చేటువంటి వరములు. దిస్ ఈస్ క్లియర్ థ్రూఅవుట్ ద బిబ్లికల్ నేరేటివ్. ఇది బైబిల్లో ఎంతో స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. వన్ నీడ్ టు థింక్ ఓన్లీ ఆఫ్ షారా. కాబట్టి ఆలోచన చేయాలంటే షారాను గురించే మనం చూడొచ్చు. గాడ్ అనౌన్సెస్ టు అబ్రహాం ఇన్ జెనసిస్ 17, ఆదికాండం 17 దేవుడు అబ్రహామునకు చెప్తున్నాడు, అండ్ ఐ విల్ బ్లెస్ హెర్ అండ్ ష్యూర్లీ ఐ విల్ గివ్ హెర్ ఏ సన్ బై యూ. వెర్స్ 16:17-16. 17:16 మనం చూస్తున్నాము, ఐ విల్ బ్లెస్ హర్, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. అబ్రహాం దెన్ లాఫ్స్ ఎట్ గాడ్. అప్పుడు అబ్రహాము నవ్వుతాడు దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి. అండ్ హీ కౌంటర్ ఆఫర్స్, ఓ దట్ ఇష్మాయిల్ మైట్ లివ్ ఇన్ యువర్ సైట్ ఇన్ వెర్స్ 18. తర్వాత 18 అంటాడు కదా, ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని. గాడ్ డస్ ఆన్సర్ అబ్రహాంస్ ప్రేయర్ అండ్ బ్లెసెస్ ఇష్మాయిల్ టు. దేవుడు అబ్రహాం చేసిన ఈ ప్రార్థనకి జవాబిచ్చాడు, ఇష్మాయిల్ కూడా బ్రతకనిచ్చినాడు. బట్ గాడ్ డస్ అబ్రహాం, గాడ్ గోస్ అబ్రహాం వన్ బెటర్ అండ్ సేవ్స్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ షారా. అయితే దేవుడు షారా ద్వారా అబ్రహామునకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. అది ఉచితమైనటువంటి కృపావరం. ఆర్ వన్ మైట్ థింక్ ఆఫ్ మేరీ. లేకపోతే మన మరియా గురించి కూడా ఆలోచన చేయొచ్చు. ది అన్ఎక్స్పెక్టెడ్ మేడన్ హూమ్ ఆల్ జనరేషన్స్ నౌ కాల్డ్ బ్లెస్డ్ మేరీ. కాబట్టి ఊహించని రీతిలో ఇప్పుడు అన్ని తరముల వారు ధన్యురాలు అని ఆమెను కొనియాడతారు. సో బ్లెస్సింగ్ యాజ్ వి ఆర్ సీయింగ్, yes, it is God's gracious activity. కాబట్టి ఆశీర్వాదము అనేది దేవుని యొక్క దయగల కార్యం. Secondly, రెండవది, blessing is already there and still we are blessed now. ఆశీర్వాదం అనేది ఉన్నది ఇప్పటికే, కానీ ఇప్పటికీ ఈ రోజు కూడా మనం ఆశీర్వదించబడుతూనే ఉన్నాం. Psalm 67, 67వ కీర్తనలో the poet begins by asking for God's blessings in verse 1 and requests God's continued blessing in verse 7. ఈ పద్యంలో ఈ కీర్తనకారుడు మొదటి తెలుగులో 2వ వచనంలో మనం చూస్తున్నాం, యెహో దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశ్రయించును గాక ఇంకనూ ఆయన మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుతున్నాడు. ఇది 7వ వచనం మనం చూస్తాం. 7వ వచనంలో మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ us. దేవుడు మమ్మను ఇంకను ఆశీర్వదిస్తూ ఉండును గాక. బట్ ద పోయిట్ ఆల్సో స్టాండ్స్ ఇన్ ద పీపుల్స్ మిడ్స్ అండ్ అనౌన్సెస్ గాడ్స్ బ్లెస్సింగ్. అయితే ఇక్కడ ఈ పద్యకారుడు ప్రజలు మాట దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నారు సంగతి. 6వ వచనం, ద ఎర్త్ హస్ ఈల్డెడ్ ఇట్స్ ఇంక్రీస్, గాడ్ అవర్ గాడ్ హస్ బ్లెస్డ్ us. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. అండ్ దిస్ ఈస్ ఆఫెన్ ద రోల్ ఆఫ్ ఎ పబ్లిక్ క్రిస్టియన్ లీడర్. ఇది తరచుగా మరి ప్రజల్లో నా క్రైస్తవ నాయకుడు అది చేయవలసినటువంటి పని. When he stands in the public, ఆయన ప్రజల మధ్యలో నిలబడినప్పుడు to ask the Lord to bless and even at the same time to remind God's people how much God has already done. దేవుడు ఆశీర్వదించాలి అని ప్రజల పక్షంగా కోరాలి, అంతేకాకుండా గతంలో దేవుడు ఆశీర్వదించాడు అని జ్ఞాపకం కూడా చేయాలి. In Psalm 67, 67వ కీర్తనలో the poet has the fruits of the harvest in mind. ఇక్కడ ఈ పద్యకారుడు భూఫలము గురించి తన మనసులో పెట్టుకొని చెప్తున్నాడు. The earth has yielded its increase. భూమి తన ఫలం ఇచ్చును. And the bounty of nature is a good place to start. The image of the trees bearing fruit.
ఇక్కడ చెట్లు ఫలాలు ఫలించుట, ఆ పండ్లని ఫలించుట, ఎంత సమృద్ధి అయినటువంటి పంటని ఇస్తుండట ఆశీర్వాదం. ద ఫీల్డ్ ఈల్డింగ్ ద గ్రెయిన్, ఆ పొలాలు కూడా ధాన్యాన్ని ఇస్తా ఉంటాయి. అండ్ ద పాస్చర్ స్టీమింగ్ విత్ లైవ్ స్టాక్ కమ్యూనికేట్ బ్లెస్సింగ్ ఈవెన్ టుడే. పచ్చిక బయళ్ళు కూడా మరి ఆ పశువులన్నిటి కూడా నేటికి కూడా ఒక ఆశీర్వాదంగా ఉన్నాయి. బట్ అదర్ ఇమేజెస్ కెన్ బి యాడెడ్ అయితే మరికొన్ని కూడా దాని గురించి ఆ చిత్రాలు మనం చూడొచ్చు. వాట్ ఆర్ మోర్ బ్లెస్సింగ్స్, ఇంకా అధికమైన ఆశీర్వాదాలు ఏమిటి? బ్యూటీ ఆఫ్ ద నేచర్, చూడండి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యం. ద బర్త్ ఆఫ్ ఎ న్యూ జనరేషన్, ఒక నూతన తరము పుట్టుట. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ గుడ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్, ఒక మంచి ప్రభుత్వం గాని ప్రజా సేవకులు కూడా ఉండడం. ద లవ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు స్నేహితుల యొక్క ప్రేమ. అండ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ మెడికల్ కేర్, మంచి ఆరోగ్యం మంచి వైద్యపరమైనటువంటి ఆ జాగ్రత్తలు. ఈవెన్ మ్యూజిక్ అండ్ జాయ్, ఇక సంగీతము సంతోషము కూడా. వన్ కుడ్ కీప్ ఆన్ గోయింగ్, సో మెనీ బ్లెస్సింగ్స్. అప్పుడు ఇలాంటి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాల గురించి మనం చెప్పొచ్చు. సో వై మస్ట్ ద క్రిస్టియన్ లీడర్ రిమైండ్ పీపుల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్? మరి క్రైస్తవుల నాయకుడు ఎందుకని ప్రజలకి దేవుని ఆశీర్వాదాలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉండాలి? బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు ఫర్గెట్, ఎందుకంటే మనం సులువుగా మర్చిపోతాం. అండ్ ఇట్ నెసరీ ఈవెన్ గుడ్ ఫర్ ద క్రిస్టియన్ లీడర్ టు స్టాండ్ in front of God and ask for Lord's continued blessings. అంతే కాకుండా ప్రజల మధ్యలో దేవుని ఎదుట నిలబడి ఎడతెక ప్రజలను ఆశీర్వదిస్తూ ఉండాలని కూడా కోరాలి నాయకులు. God has blessed us richly. దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. And we rely on his continued blessings. ఎడతెగనటువంటి ఆయన ఆశీర్వాదాలపైన మనం ఆధారపడతాం కూడా. Thirdly, మూడోది, blessing is the foundation of God's mission. ఆశీర్వాదం అనేది దేవుడు చేసే కార్యానికి అది పునాది లాంటిది. But the Psalms has one more important lesson to teach about God's blessing activity. అయితే దేవుడు ఆశ్రయించే కార్యానికి ఈ కీర్తనలో నేర్చుకోవాల్సిన మరొక పాఠం కూడా ఉంది. గాడ్ బ్లెస్సెస్ ఫర్ ద సేక్ ఆఫ్ మిషన్, దేవుడు తను తలపెట్టిన కార్యం కొరకే ఆశీర్వదిస్తాడు. ఇండీడ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మిషన్, వాస్తవంగా దేవుని యొక్క ఆశీర్వాదాలే ఆయన తలపెట్టిన కార్యానికి పునాది. విత్ ఇన్ ద సామ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ మిషన్. ఈ కీర్తనలో దేవుని యొక్క అంతిమమైనటువంటి ఉద్దేశం ఏమిటిదంటే ఆశీర్వదించుటే. వెర్స్ 2 రెండో వచనం, దట్ యువర్ వే బి నోన్ ఆన్ ఎర్త్ యువర్ సేవింగ్ పవర్ అమాంగ్ ఆల్ నేషన్స్, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. ఎందుకని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? పర్పస్, ఇక్కడ ఒక ఉద్దేశం ఉంది. సో దట్ ద పీపుల్స్ అండ్ ద నేషన్స్ మైట్ ప్రైజ్ గాడ్, అన్య జనులు భూమి మీద ఉన్న ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి. దిస్ ఎంఫసిస్ ఇస్ ఇన్ ద సామ్ ఇస్ ఆల్సో ద బేసిస్ ఆఫ్ Israel's identity. ఈ కీర్తన నొక్కి చెప్పమంటువంటి ఈ మాటలో ఇస్రాయల్ యొక్క గుర్తింపు కూడా ఒక ఆధారం. అకార్డింగ్ టు జెనసిస్ 12, ఆదికాండం 12వ వచనం అధ్యాయం ప్రకారం, ద రీజన్ దట్ గాడ్ ఎలెక్టెడ్ ఇజ్రాయెల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వాస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద మిషన్. దేవుడు ఇస్రాయలీలని ఎన్నుకొనట మొదటి స్థానంలో మనం చూస్తే అక్కడ తను తలపెట్టిన కార్యం గురించి సంగతి. దట్ ఇజ్రాయెల్ వుడ్ ఇట్సెల్ఫ్ బి ఎ మీన్స్ ఆఫ్ గ్రేస్, అంటే ఇస్రాయలీలే ఈ కృపకి ఒక కారణంగా ఉండాలి. గాడ్ చోజ్ అబ్రహాం అండ్ షారా అండ్ ప్రామిస్డ్ దెం డిసెండెంట్స, దేవుడు అబ్రహామును షారాను ఏర్పరచుకొని వారికి సంతానమును కలగజేస్తానని ఆశీర్వదించాడు. అండ్ ఆల్సో వాట్ మోర్ హి ప్రామిస్డ్, ఇంకా ఏమను వాగ్దానం చేసినాడు? యు విల్ బి ఎ బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇంకా అతి ప్రాముఖ్యమైన సంగతి, యు ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్, కాబట్టి అతని యందు భూలోకంలో సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. సో ది మెసేజ్ ఇస్ రిపీటెడ్ ఇన్ ఎక్సోడస్ 19. కాబట్టి ఈ వర్తమానమే నిర్గమకాండం 19వ అధ్యాయంలో కూడా మరలా చెప్పబడింది. When God renewed the covenant with the descendants of Abraham, whom he had just rescued from Egypt. దేవుడు అబ్రహాం యొక్క సంతతి అయిన వారు అప్పుడే ఐగుప్తు నుండి విడుదల పొందిన వారితో కూడా ఆయన నిబంధన చేసినాడు. So the Lord said. కాబట్టి దేవుడు చెప్పినాడు. In verse 6 of 19th chapter of Exodus. నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో. You shall be a priestly kingdom and a holy nation. మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగా ఉందురు. సో ఇజ్రాయెల్ వాజ్ నాట్ చోజన్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్, కాబట్టి ఇజ్రాయేలీలు తమ కొరకే వాళ్ళు ఏర్పరచుకోబడలేదు. బట్ దే వర్ చోజన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ మిషన్ ఎ వర్క్, వారు ఒక పని నిమిత్తమై ఏర్పరచబడ్డవారు. ఇజ్రాయెల్ వాజ్ నాట్ బ్లెస్డ్ ఎయిదర్ బికాజ్ హూ ఇట్ వాజ్ ఆర్ ఫర్ ఇట్స్ ఓన్ బెనిఫిట్, ఇజ్రాయెల్ వారు ఎవరై ఉన్నారు లేకపోతే వారి ప్రయోజనం కొరకు కాదు వాళ్ళు ఏర్పరచబడింది. దే ఆర్ నాట్ బ్లెస్డ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్, ఆ ఉద్దేశం వారి స్వప్రయోజనం కొరకే ఆశ్రయించబడలేదు. ఇజ్రాయెల్ was blessed so that all the families of the earth may be blessed through it. భూలోక వంశములు జనాంగములు అన్ని కూడా ఇశ్రాయేలుల ద్వారా ఆశీర్వదించబడే దాని కొరకే ఇశ్రాయేలు ఆశీర్వదించబడింది. So when we pray with Psalm 67 that God continues to bless us. కాబట్టి 67వ కీర్తనతో
ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు, అంటే దేవుడు ఎడతెగా ఆశీర్వదిస్తూ ఉండాలి అనే ప్రార్థన, ఆర్ వెన్ వి ఎండ్ ద ఎండ్ ఆఫ్ ద వర్షిప్ సర్వీస్ విత్ ద విష్ దట్ ద లార్డ్స్ ఫేస్ టు షైన్ అపాన్ us, లేదా ఈ ఆరాధనాక పరిచర్య ముగింపులో ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేయనగాక అనే మాటలతో ముగిస్తున్నాం. సో వి ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్స్ మిషన్. అవును, ఇది దేవుడు తలపెట్టిన కార్యము చేయడానికి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇన్ ఆర్డర్ దట్ త్రూ గాడ్స్ పీపుల్ ఆల్ ద వరల్డ్ మైట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ saving hell. అంటే దేవుని ప్రజల ద్వారా భూలోకంలో ప్రజలందరూ కూడా రక్షించబడాలని. You and I. నీవు నేను. If we are the children of God. దేవుని పిల్లలమైతే. Yeah, we must be a blessing to the whole world. మనము ఈ ప్రపంచమంతటికి కూడా సర్వలోకానికి ఆశీర్వాద కారణంగా ఉండాలి. A child of God, a true Christian is a blessing to the whole world. దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవుడు ప్రపంచమంతటికి కూడా ఆశీర్వాదం. That is the mission for which God has saved us. ఆ పని నిమిత్తమే కదా దేవుడు మనల్ని రక్షించాడు. Others should know and come to Jesus through our own life. మన జీవితం, మన బ్రతుకు ద్వారా ప్రజలు తెలుసుకొని యేసు ప్రభు దగ్గర రావాలి. సో మే గాడ్ హెల్ప్ us to అండర్స్టాండ్ దిస్ డివైన్ ట్రూత్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఈ దైవికమైన సత్యాలను గ్రహిస్తూ దేవుని ఆశీర్వాదాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకొనలాగిన దేవుడు సహాయం చేయనుగా. సో లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగల మా పరలోకపు తండ్రి, వి థాంక్ యు ఫర్ సామ్ 67 1 2 వర్సెస్. 67వ కీర్తన 1 2 వచనాలను బట్టి వందనాలు చెల్లిస్తాం. దేవ ఆర్ ఏ గాడ్ హూ బ్లెస్సెస్ యువర్ పీపుల్. దేవా, నీ ప్రజలను ఆశీర్వదించేవాడు. Not only you save us, but you will bless us. నీవు మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. This is what we see even in the Old Testament in the Aaronic benediction. ఈ విషయాలనే పాత నిబంధనలోని ఆహరోను యొక్క ఆశీర్వచనంలోనూ మేము చూస్తున్నాం. But they are blessing us with a purpose. అయితే ప్రభువుకు ఉద్దేశంతోనే మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. Bring glory unto thy holy name. నీ పరిశుద్ధ నామానికి మహిమ తేవాలని. And also you want to bless the whole world. అంతేగాని మా ద్వారా ప్రభా భూలోక ప్రజలందరినీ కూడా ఆశ్రయించాలని కోరుతున్నాం. Lord, yes, it is true. దేవా, నిజమే, ఇది వాస్తవమే. Because your children are there on the earth, you are giving them air and the whole world is being blessed with air. నీ పిల్లలు భూమి మీద ఉన్న కారణాన్ని బట్టి భూలోకంలో ప్రజలందరూ కూడా ప్రభు నీవిచ్చే వర్షము, గాలి ఇవన్నీ కూడా వారు అనుభవిస్తున్నారు. Not only one thing, oh Lord, many things. ఒకటి కాదు ప్రభు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. Oh Lord, enable us to understand the purpose of our living. దేవా, మేము ఎందుకు జీవిస్తున్నాము, ఆ ఉద్దేశము అర్థం చేసుకుంటాం. Thou hast created us for thy glory. నీ మహిమ కొరకే మమ్మల్ని సృష్టించావు. That is what we read in Isaiah 43:7. ఈ మాటలు యెషయా గ్రంథం 43 అధ్యాయం 7వ వచనంలో మేము చదువుతున్నాం. Lord, we are your sheep as we read in Psalm 100. దేవా, మేము మీ గొర్రెలు, మీరు మేపు గొర్రెలమై ఉన్నాం. ఇది 100వ కీర్తనలో చదువుతున్నాం. Help us to understand the purpose. దేవా, ఈ ఉద్దేశాలు మేము అర్థం చేసుకుంటకు సహాయం చేయండి. And live accordingly. ఆ ప్రకారంగానే, దానికి అనుగుణంగానే జీవించటకు సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the blessed name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.